దేవాయుద్ధె యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం యో వై స్కంద పృష్ఠ శంభో సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్తం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. శంకర భగవత్పాల్ వారు దేశ సంచారం చేస్తూ గోకర్ణ క్షేత్రానికి చేరుకున్నప్పుడు అక్కడున్న మహాబలేశ్వరుని ఆరాధన చేస్తూ కొంతకాలం ఉన్నారు. అనేక మంది మహాత్ములు ఆయన్ని చేరుకుని జ్ఞానాన్ని పొందుతున్నారు. ఆ సమయంలో ఎవడైతే ధర్మం కోసం జ్ఞానం కోసం తపన పడుతూ ఉంటాడో అధర్మాన్ని అజ్ఞానాన్ని అంటిపెట్టుకున్నటువంటి వారికి కోపం రావడం సహజమే. భగవత్పాదుల వారిపై ప్రయోగం చేశారు ఎవరు, స్వామి వివేకానంద జీవితంలో కూడా కనబడుతుందండి ఇలాంటిది. వెంటనే వివేకానంద శిష్యుల్లో ఒకడు దాన్ని తిప్పికొట్టాడు. శ్రీశైల క్షేత్రంలో శంకరుడు ఉన్నప్పుడే ఒక కాపాలికుడు ఆయన శిరస్సు ఖండించడానికి ప్రయత్నిస్తే ఆయన శిష్యుడైన పద్మపాదాచార్యులు వారు నృసింహస్వామిని స్తోత్రం చేస్తే నరసింహుడు అక్కడ ఆవిర్భవించి ఆ కాపాలికుడిని సంహరించాడు అనేది శంకర విజయంలో మనకు కనబడుతున్న కథే. అదేవిధంగా ఇప్పుడు ఆయనకి ప్రయోగం చేయగానే అది ఉదర వ్యాధి వచ్చింది ఆయనకి, శంకరుడికి. అయితే మహాత్ములు ఏంటంటే శారీరకంగా ఏది వచ్చినా కూడాను క్షమ భగించి ఉంటారు, ఎందుకంటే పాపం క్షయమైపోతుందని. రెండు వాళ్ళకి దేహాత్మభ్రాంతి ఉండదు కనుక దేహానికి కలిగినటువంటి బాధ కూడా సాక్షిగా చూస్తూ ఉంటారే తప్ప వారు వాటిని పరిహారం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఆయన కాశీక్షేత్రంలో ఉండగా ఒక కాశ్మీర్ దేశస్థుడు ఆయన మీద ప్రయోగం చేస్తే భగందర వ్యాధి వచ్చింది. అప్పుడు పద్మపాదాచార్యుల వారు దాన్ని నృసింహమంత్ర ఉపాసనతో తొలగించినట్టుగా శంకర విజయం చెప్తోంది. ఇప్పుడు ఆయనకు ఉదర వ్యాధి వచ్చింది. మహాబలేశ్వరుడికి అలాగే ఆయన స్తోత్రం చేస్తుంటే శివుడు ఆయనకి ధ్యానంలో దర్శనమిచ్చి ఇది తగ్గాలి అంటే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇక్కడ తిరుచందుర్ వెళ్ళు, ఆయన నువ్వు స్తోత్రం చేయని శివుడు ప్రేరణ చేశాడు. ఆ మహాబలేశ్వరుని ప్రేరణతో ఆయన తిరుచందూరు మహాక్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ గుహలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, గుహాలయం. కొండల మీదే స్వామి ఉంటాడు, ఎందుకంటే కొండలకు ఆయన వరమిచ్చాట. వాళ్ళ తాతగారు కదా కొండలు, హిమవంతుడు వాళ్ళ తాతగారు. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యుడు తారక సంహారం చేసి నిలబడ్డాడో హిమవంతుడితో సహా కొండలందరూ ఆయన దగ్గరికి వెళ్ళాట. ఓహో, అమ్మవైపు వాళ్ళందరూ వచ్చారు అనుకున్నాడు ఆయన. హిమవంతుడు, ఇదిగో నా కుటుంబం అంతా వచ్చింది అన్నారు. ఇక్కడ చాలా బాగుంది అంటే అప్పుడు సుబ్రహ్మణ్యుడు వాళ్ళ వరమిచ్చాడు. ప్రతి పర్వతము శివస్వరూపంగా శివతేజస్సుతో భాసిల్లుగాక అన్నాడు. అంతేకాదు, స్వామి నీ క్షేత్రముల్లో ఎక్కువ భాగం పర్వతాల మీద ఉంటే బాగుంటుందని కోరుకున్నారు వారు. అందుకే స్వామివారు పర్వతాలపైనే తన క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్ట సుబ్రహ్మణ్యుడు. అందుకే పర్వతము శివతత్వమే, దానిపై ఉన్న సుబ్రహ్మణ్యుడు శివతత్వమే, అందుకు పర్వతాలపై సుబ్రహ్మణ్యుడు ఇది ఏర్పడింది. అలా ఇది ఒక పర్వతం, దీని పేరు గంధశైలం. తిరుచందూరులో ఉన్నటువంటి కొండ పేరు గంధశైలం, చందన పర్వతం లేదా గంధశైలం అని పేరు. శైలం అంటే పర్వతమే కదా, అది మహాపర్వతం కాదు కానీ పవిత్ర పర్వతం. అలాంటి పవిత్ర పర్వతం గుహలో స్వామివారు ఉన్నారు. ఆ స్వామివారిని దర్శించారు వెళ్ళి శంకరులు. శంకరులు సరిగ్గా చూస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యుని వైపు ఒక మహాసర్పము పడగలు విప్పారుకుని కనబడిందండి. ఇక్కడ ఆయన చూసి ఒక్కసారి నమస్కరించాడు. ఆ సర్పం ఎవరో కాదు, అనంతుడు, ఆదిశేషుడు. ఆదిశేషుని దర్శనమైంది ఇక్కడ. అంటే సుబ్రహ్మణ్యుని యొక్క తత్వము సర్పరూపముగా ఉన్నటువంటిది ఆయనకు దర్శనానుభూతి కలిగింది ఇక్కడ. పైగా ఆదిశేషుడు సుబ్రహ్మణ్యుని ఆరాధన చేయడానికి వచ్చాడా లేదా సుబ్రహ్మణ్యుని యొక్క మరొక స్వరూపం ఆదిశేషునిగా కనబడిందా, ఏదైనా కావచ్చు. వెంటనే భగవత్పాదుల వారికి ఆ భక్తిభావం పొంగి పొరలి ఆ భుజంగాన్ని చూడగానే భుజంగ ప్రయాతం స్ఫురించి ఆశువుగా సుబ్రహ్మణ్యుని చూసి చేసినటువంటి స్తోత్రమే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. అయితే చాలా కాలం క్రితం, సుమారు 20 ఏళ్ళు అయి ఉంటుంది, చెన్నైలో ఒక పెద్ద ప్రొఫెసర్ గారితో పరిచయమైంది. అయితే ఆయన తెలుగువారు కారు, తమిళులే. ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, నేను మా కుటుంబం అలాగే మా బంధుమిత్రులు అనేక మంది సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం పారాయణ చేయడం వల్ల అనేక కష్టాల నుంచి బయటపడ్డామని కొన్ని అనుభూతులు వరుసగా చెప్పుకొచ్చాడు. చాలా ఆశ్చర్యం కలిగింది. అందుకే రోగాలు పోవడంలో ఈ స్తోత్రం చాలా ఉపకరిస్తుంది. అంటే ఈయన చేత స్తోత్రం చేయించి జగత్తుకు ఉపకారం కలిగించడం కోసం శంకరుల్ని శంకరుడు ప్రేరేపించి పంపించాడు. ఇది మనం పరిశీలించవలసిన అంశం. మనకు మహోపకారం జరిగింది, ఆయన కడుపును అప్పుడే తెగిపోయింది. కానీ మనకు స్తోత్రం మిగిలి మన యొక్క సర్వరుగ్మతలు తొలగించగలిగ మహామంత్ర రాశి దొరికింది. అంతేకాదు, విశేషించి చర్మ వ్యాధులు, ఉదర వ్యాధులు వీటిని తొలగించగలిగేటువంటి మహిమ దీనికి ఉన్నది.
ఇక కొన్ని రకాల గ్రహదోషాలు తొలగించడంలో ఉపకరించేటువంటి అద్భుతమైన స్తోత్రంగా దీన్ని చెప్తారు. 33 శ్లోకాలు ఉన్నాయి దీని. 33 అంటే 3+3 ఎన్ని? 6. ఆయన ఎన్ని ముఖాలు? 6. సుబ్రహ్మణ్యుడు 6 సంఖ్యాప్రియుడు, అందుకే ఇది 33. సరిగ్గా 6 అయ్యింది. ఇంకొక సుబ్రహ్మణ్య భుజంగం 24, అది కలిపి చేస్తే మళ్ళీ 6. అంటే భగవత్పాద లెక్క కట్టినా ఒక లెక్క ఉంటుందండి, అది తెలుసుకోవాల్సింది. ప్రతిదానికి వెనకాల ఒకనొక శాస్త్ర మర్యాద, ఒక మంత్ర మహిమ ఉంటుంది. అదే శంకరుల స్తోత్రాల్లో ఉన్న ప్రత్యేకత. కనకధారా స్తోత్రం వరుసగా పారాయణ చేస్తే దరిద్రాలు పోతున్నాయి. భుజంగ ప్రయాతం చక్కగా పారాయణ చేసుకుంటే దీక్షగా రోగాలు పోతున్నాయి. ఇంకేమున్నది? అటువంటి అత్యద్భుతమైన మహిమాన్వితమైనటువంటి గ్రంథంలోకి ప్రవేశిస్తూ ఇది చదువుతున్నప్పుడే మీరు వింటూ ఉంటారు కనుక అక్షరములు అలా పట్టుకునే ప్రయత్నం చేసి మళ్ళీ మనం పారాయణ చేసుకోవచ్చు. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియంకాపి కళ్యాణమూర్తి. ఈ శ్లోకం గణపతిపై రచించినటువంటి శ్లోకం. ఎందుకంటే ఆదవ పూజ్యో గణాధిప, మొట్టమొదటి ఆయన్ని పూజించాలిగా. పైకి తమ్ముడు మరింత ఆనందించాలంటే అన్నగారిని ఒక్కసారి స్మరించాలి. గణేశుని స్మరించి సుబ్రహ్మణ్యుని తలంచుకుంటే ఇద్దరూ కలిసి మనల్ని అనుగ్రహిస్తారు. ఆ గణపతి తత్వాన్ని చెప్తున్నారు ఈయన. ఇప్పుడు స్మరింపబడుతున్న గణపతి బాల గణపతి. కానీ బాలుడంటే ఏదో చిన్నపిల్లాడు అనుకోవద్దు. సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రి. ఈయన బాలరూపంలో కనబడుతున్న విఘ్నములనే మహాపర్వతాల్ని పిండి చేయగలిగిన ఘటికుడు. మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా. కవిత్వం ఇక్కడ రెండవ దానిలో అద్భుతంగా చూపించారు. పంచాస్యం అంటే సింహం అనర్థం. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే పంచ అంటే విస్తరించిన అనర్థం. పంచ అంటే ఐదు అని మరొక అర్థం ఉంది. రెండు అర్థాలు ఉన్నాయి. పంచ పచి విస్తారే అనే ధాతువు ప్రకారంగా పంచ అంటే విస్తరించినటువంటి వదనము కలవాడు అంటే సింహం. సింహానికి పంచాస్యం అని పేరు. అయితే సింహానికి ఏనుక్కి పడదు, కానీ ఏనుగు మొహం వాణ్ణి ఒక పంచాస్యం ఎప్పుడు ఆదరిస్తోంది అన్నాడు ఇక్కడ. ఆ పంచాస్యం ఎవరు అంటే ఐదు ముఖాల వాడు అన్నారు ఇక్కడ. ఐదు ముఖాల వాడు అంటే ఎవరు? శివుడు. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే ఐదు ముఖాలు కలవాడు పంచాస్యుడు. గజవదనం కలిగిన వాణ్ణి పంచాస్యం ఆదరిస్తోందయ్యా అన్నాడు. అంత చమత్కారం చేశాడు ఆయన ఇక్కడ. ఐదు ముఖాలు కలిగిన శివుడు ఎంతో ఆదరంగా చూసేటువంటి ఏనుగు మొహం వాడు ఇతడు. విధీంద్రాది మృగ్యా. ఈ గణపతిని ఎవరు వెతుక్కుంటుంటారు అంటే విధి ఇంద్ర ఆది మృగ్యా అంటే బ్రహ్మ ఇంద్రాది దేవతలు ఆయన కోసం వెతుక్కుంటూ ఉంటారట. వెతుక్కోవడం అంటే అన్వేషించుట. అన్వేషించుట అంటే సాధన చెయ్యుట అని అర్థం. అన్వేషణ అంటే సాధన. ఆ గణపతిని వాళ్ళు వెతుకుతారు. ఎలా వెతుకుతారండి? కొండల్లో గుహల్లో కైలాసంలో ఎప్పుడు వెతుకుతారా? కాదు, ధ్యానముతో వెతుకుతారు, ధ్యానములో వెతుకుతారు. అన్వేషించడం అనేది ధ్యానంతో సాగుతుంది, ఆరాధనతో సాగుతుంది, అంతర్ముఖ భావనతో సాగుతుంది. కనుక విధీంద్రాది దేవతలు ఎవరిని ధ్యానాదుల ద్వారా వెతుకుతూ సాధన చేసి ఆయన అనుగ్రహం కోసం తప్పించిపోతారో అలాంటి గణేశుడనే పేరున్నటువంటి కళ్యాణమూర్తి, గణేశాభిధ గణేశుడనే పేరున్న కళ్యాణమూర్తి అంటే మంగళమూర్తి. గణపతి అంటేనే మంగళ స్వరూపుడు. మంగళత్వంతో ఒక రూపం ధరిస్తే వాడే గణపతి, కళ్యాణమూర్తి అతడు. కనుక గణేశుడనే పేరున్నటువంటి ఆ కళ్యాణమూర్తి విధత్తాం శ్రియం, మాకు స్త్రియం అనగా సంపదను ప్రసాదించుగాక. ఇది ప్రధానమైన అర్థం. అయితే మనం దీంతో తృప్తి పడతాం కానీ స్త్రీ అనే మాటకి వేదం ప్రకారంగా జ్ఞానం అని కూడా అర్థం ఉన్నది. వేదజనితమైనటువంటి బ్రహ్మజ్ఞానానికి స్త్రీ అని పేరు. కనుక విధత్తాం స్త్రియం అంటే అటువంటి జ్ఞానమును నాకు ప్రసాదించుగాక. ఇప్పుడు ఏ అర్థం తీసుకుందాం? సంపద జ్ఞానమా? రెండూ మనకు కావాలి కనుక రెండింటి పెట్టారు అక్కడ భగవత్పాదులు వారు. విధత్తాం స్త్రియం కాపి కళ్యాణమూర్తి. కనుక రెండూ ఇచ్చేవాడు కళ్యాణమూర్తి అనేటువంటి గణపతి. ఒక్క శ్లోకంలో పైగా కాపి కళ్యాణమూర్తి. కాపి అంటే ఒకనొక అనిర్వచనీయమైన అని అర్థం. మాటలతో వర్ణించలేనటువంటి ఆ మంగళస్వరూపుడైన గణపతి. ఆయన బాలరూపుడుగా కనబడుతున్నా విఘ్నాలనే పర్వతాలని భేదించగలడు. ఏనుగుమోముతో ఉన్నప్పటికీ పంచాశ్వరుడైన తండ్రి గారి చేత ఆదరింపబడుతూ ఉన్నాడు. బ్రహ్మేంద్రాది దేవతలు ఎల్లవేళలా సాధనలతో వెతుక్కుని ఆరాధించేటువంటి గణేశుడు అనబడే ఒకనొక కళ్యాణమూర్తి అనిర్వచనీయమైన మంగళస్వరూపుడు మాకు సంపదలను జ్ఞానమును ప్రసాదించుగాక.
ఇది మొదటి శ్లోకం. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్యా విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. ముందు గణపతిని స్తుతించారు. అయితే గణపతిని స్తోత్రం చేసేస్తే ఇంకా సిద్ధమైపోయాం. సిద్ధమైపోయాం కానీ స్తోత్రం చేయాలంటే ఎన్ని తెలియాలండి? ముందు చక్కగా స్తోత్రం చేయగలిగేటువంటి తెలివితేటలు ఉండాలి, ఆ దేవతకి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి. అదే 10 స్తోత్రాలు విని 11వ స్తోత్రం రాస్తాడు ఒక ఆయన, అందులో కొన్ని ఇందులో కొన్ని అక్షరాలు తీసుకుని, అది కాదు కావాల్సింది ఇక్కడ. ఆ భగవత్ సంబంధమైన జ్ఞానమంతా సంపాదించుకోవాలి. అందులో గణపతి సుబ్రహ్మణ్యుడి గురించి ఎక్కడెక్కడ చెప్పారు ఇందాక చెప్పుకున్నాం కదా, వేద ఇశ్చ, ఆగమ ఇశ్చ, పురాణ ఇశ్చ, ఉపనిషద ఇశ్చ, వీటన్నిట్లో చెప్పబడుతున్నటువంటి ఆ స్వామి యొక్క సమగ్రమైన జ్ఞానం కలిగి ఉండాలి. రెండవది ఆ మంత్రము ఉపాసన చేసి సిద్ధి పొంది ఉండాలి, అదొకటి. అటువంటి వాడు చేసే స్తోత్రానికి మహిమ ఉంటుంది, వాడి నోటంట వచ్చే పలుకు మంత్రమవుతుంది. స్వామివారి దగ్గర లక్షణాలు ఉన్నాయి, కానీ ఇంత అర్హత ఉన్న శంకరులు ఏమంటున్నారంటే, నాకేం తెలియదు స్వామి, ఏదో సిద్ధపడిపోతున్నా స్తోత్రం చేయడానికి. ఏమీ తెలియనప్పుడు సిద్ధపడుతున్నావు ఎందుకయ్యా అంటే, బాగుపడాలిగా అందుకో అన్నాడు ఇక్కడ. మరి స్తోత్రం ఎలా పలుకుతావంటే, నువ్వు మనస్సులో అలా మెదిలితే చాలు, స్తోత్రం దానంతట అదే వస్తుందయ్యా అంటున్నాడు ఇక్కడ. అంటే సుబ్రహ్మణ్య స్వామి స్ఫురణయే జ్ఞానాన్ని మనలో పెళ్ళుబుకేలా చేస్తుంది. అందుకు ముందు ఆయన ముందు ఏం చెప్పాలంటే, నాకేం తెలియదు అని చెప్పాలి. భగవంతుడు స్తోత్రం చేయటప్పుడు మొట్టమొదటి అర్హత ఏమిటి అంటే, అహంకార రాహిత్యం, ఇది తెలుసుకోవాలి. అహంకారం వదిలితే కానీ అనుగ్రహం దొరకదు. ఈ సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అహంకార రాహిత్యమే అనుగ్రహానికి అర్హత. అహంకారం ఉన్నంతకాలం అనుగ్రహం దొరకదు, కానీ అహంకారం వదులుకోవాలి. భగవద్ ఆరాధన చేసే ముందు, భగవత్ స్తుతి చేసే ముందు, భగవత్ ధ్యానం చేసే ముందు అనుకోవాల్సింది ఏంటంటే, నేను చెయ్యగలను అని అనుకోలేనయ్యా, నా చేత నువ్వే చేయించాలి అనే ఒక సరెండరు, అంటే శక్తి ఆయనే అని తెలుసుకుంటే అహంకారం పోతుంది. ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటో కాదు, అహంకారాన్ని అరగదీసుకోవడమే, ఇది తెలుసుకుంటే చాలు. అహంకారం ఎంత అరిగితే భగవంతుడికి అంత దగ్గర అవుతాం, అది అరిగిందో లేదో ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ. అందుకే ఏ స్తోత్రం చేయండి, నా వల్ల కాదు, నేను ఎక్కడ స్తుతించగలను, మహిమ్న పారం తే పరమ విదుషో యజ్ఞ సదృశి అంటాడు మహిమ్న స్తుతికర్త. నీ మహిమ నేను ఎక్కడ స్తుతించగలను అయ్యా, నేనేవిడు బ్రహ్మదేవుడు కూడా స్తుతించలేడని చెప్పాడు. మరి ఎలా చేయగలవంటే, ఏదో నీ దయ వల్ల, నీపై నాకున్న ప్రేమ వల్ల సాహసిస్తున్నానే తప్ప నా వల్ల ఏమీ కాదు, చేత కానివాడినయ్యా అని భగవత్పాదులు వారు అన్నారంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఏమనాలి ఇక్కడ, అది తెలుసుకోవాల్సింది. బహుశా అన్నీ తెలిసిన వాళ్ళే ఏమీ తెలియదు అనుకుంటారేమో, అది కూడా ఉన్నది. భర్తృహరి ఒక మాట అన్నాడు, ఏమీ తెలియనప్పుడు చాలా తెలుసు అనుకున్నాను, కొంచెం తెలుసుకుంటున్న కొద్దీ నాకేమీ తెలియదు అన్న విషయం తెలుస్తోందయ్యా అన్నాడు ఇక్కడ. చాలా అద్భుతమైన అంశం అండి ఇక్కడ. అందుకు జ్ఞానం పెరుగుతున్న కొద్దీ అహంకారం తగ్గుతూ ఉంటుంది, కానీ అహంకారం తగ్గిందో లేదో తెలుసుకుంటే జ్ఞానం ఉందని గ్రహించగలం. అప్పుడు నా జ్ఞానం ఉందని మళ్ళీ అహంకరించాం, అదొకటి ఉన్నది. మొత్తానికి భగవత్పాదుల వారు స్తోత్రానికి కావాల్సిన ప్రథమ అర్హత అహంకార రాహిత్యం కనుక సుబ్రహ్మణ్య స్థుతిలో మొదటి శ్లోకం, మొత్తం వరుసలో 2వ శ్లోకం అదే చెప్తున్నారు. నజానామి శబ్దం నజానామి చార్థం నజానామి పద్యం నజానామి గద్యం. నాకు శబ్దము దాని అర్థము ఈ లోతులు తెలియవు. ఒక పదం వాడేమంటే దాన్ని సముచితంగా అక్కడ వాడాలి, చక్కగా ప్రయోగించాలి. కృష్ణ పరమాత్మ గోపకాంతలను అనుగ్రహిస్తూ సుదర్శన చక్ర ధరించిన కృష్ణుడు వచ్చాడు అనకూడదు, మురళీలోలుడైన కృష్ణుడు వచ్చాడు అనాలి. సందర్భం ఔచిత్యం ఉండాలండి. యుద్ధభూమిలోకి వెళ్ళినటువంటి కృష్ణుడిని వేణువు పట్టుకొచ్చాడని వర్ణించకూడదు. ఏ శబ్దాన్ని ఏ అర్థంతో ఏ సందర్భంలో ప్రయోగించాలో తెలియాలి. అవన్నీ నాకు తెలియవయ్యా, నజానామి శబ్దం నజానామి చార్థం. పోని పద్ధతులు చెప్తే వచనమైనా అవ్వాలి పద్యమైనా కావాలి, రెండు నగురావు. నజానామి పద్యం నజానామి గద్యం. మరి వేలిమీ లేనప్పుడు భుజంగ ప్రయాతం అనే ఛందస్సుతో స్తోత్రం చేయడానికి ఎలా సిద్ధపడిపోయావు అంటే, చిదేకాషడాస్య హృదిద్యోతతే మే ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. చిత్ ఏకాషడాస్య, ఒకే ఒక్క పరబ్రహ్మము దాని అసలతత్వం చిత్. చిత్ అనగా చిద్రూపము, చైతన్యము అని అర్థం. మనం అంటూ ఉంటాం కదా సచ్చిత్ ఆనందము, చిత్ అనగా చైతన్యము. సర్వవ్యాపకమైన ఈ చైతన్య రూపమైన బ్రహ్మముందో ఆ బ్రహ్మమే ఆరుముఖాలు ధరించినటువంటి సుబ్రహ్మణ్య ఆకృతితో
హృది ద్యోతతే, నా మనస్సులో ఒక్కసారి మెరిసింది అన్న. మెరిసింది అంటే ఆయనకి సాక్షాత్కరించింది అని అర్థం. ఇక్కడ ఎవరతను? షడాస్యా, ఆరుమోముల వాడు. ఆరుమోముల వాడు ఎవడయ్యా అంటే చిద్రూపమైనటువంటి ఏకం అద్వితీయం బ్రహ్మ అని చెప్పబడుతున్న పరబ్రహ్మం ఉందో ఆ నిర్గుణ బ్రహ్మమే భక్తులను అనుగ్రహించడం కోసం సగుణ బ్రహ్మముగా సుబ్రహ్మణ్య రూపం ధరించి ఆరు మోములతో నా హృదయంలో మెరిసింది. ఎప్పుడైతే అటువంటి షడాస్య ఆరు మోములు ధరించినటువంటి చిద్రూపుడైన పరమాత్మ సుబ్రహ్మణ్యుడు నా మనస్సులో మెరుపు మెరిసినట్లు ప్రకాశించాడో వెంటనే ముఖా నిస్సరంతే గిరహ, నా యొక్క ముఖము నుంచి ఆశ్చర్యకరంగా పలుకులు వెలికి వస్తూ ఉన్నాయి. ఆశ్చర్యం, అందుకే అపి చిత్రం, నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఒక్కసారి తలంచుకుంటే తలపులు ఆయన మెదలగానే నా నోటంట పలుకులు అలా పరంపరగా ప్రవాహ రూపంలో వస్తున్నాయి. ఎంత ఆశ్చర్యం అన్నారు ఇక్కడ. చిత్రం ఆశ్చర్యం అని అర్థం ఇక్కడ. మొత్తానికి సుబ్రహ్మణ్యుని కటాక్షం ఉంటే అద్భుతమైన జ్ఞానశక్తి లభిస్తుంది అని దీనిలో చెప్తున్న ఒక భావం. సుబ్రహ్మణ్యుడు యోగపరంగా, జ్ఞానపరంగా, యజ్ఞపరంగా, జ్యోతిషశాస్త్రపరంగా ప్రధానమైన దైవం. కానీ సుబ్రహ్మణ్య తత్వంలో జ్యోతిష విజ్ఞానం ఉంది, యజ్ఞ విజ్ఞానం ఉన్నది, యోగశాస్త్ర రహస్యాలున్నాయి, వేదాంత శాస్త్ర రహస్యాలున్నాయి, ఇన్ని కలిసి సుబ్రహ్మణ్య తత్వంలో ఉంది. అందుకే సుబ్రహ్మణ్య జననగా అదే ఆశ్చర్యకరంగా ఉంటుంది. మామూలు మానవుల పుట్టుక కాదు కదా, మానవుల పుట్టుక మాతృగర్భం నుంచి పుట్టాడు అయిపోయింది. కానీ ఈయన యొక్క పుట్టుకే చాలా చిత్రం. పుట్టుకు లేని పరమాత్మ పుట్టడం అనే విధానం ఎంత గొప్పగా ఉన్నది. అందుకే సుబ్రహ్మణ్య జనన గాథ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రామాయణంలో సుబ్రహ్మణ్య జనన గాథ ఉందన్నాం, చాలామందికి రామాయణంలో సుబ్రహ్మణ్య జనన గాథ తెలుసు. అలాగే శివపురాణంలో ఉన్నది, స్కాంద పురాణంలో ఉన్నది, ఇక భారతంలో కూడా ఉందని చెప్పుకున్నాం. ఇవి ఒక్కటి మాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది జనన గాథ. పార్వతీ పరమేశ్వరులు వివాహమైంది, శివుని ద్వారా పార్వతీ గర్భంలో కలిగాడు అనడానికి లేదు, ఏదో వింత, ఆ కథలో ఏదో దాగి ఉంది అని ఒక సజెషన్ మాత్రం అందుతుంది. ఎందుకంటే అది మామూలు మానవీయమైనటువంటి ఉత్పత్తి కాదు గనక, అదొక డివైన్, ఒక దివ్యమైనది గనక దానిలో ఆలోచించితే కానీ అర్థం కాని రహస్యాలు ఉన్నాయి. ఆలోచించడం చేత కాకపోతే దండం పెట్టి ఊరుకోవాలంతే. నువ్వు ఆలోచించి అర్థం చేసుకోగలిగే సత్తా నీ బుద్ధికుంటే పెద్దలను అడిగి ఆలోచన చేయి, ఏం చెప్పారో గ్రహించు. ఆ సత్తా లేనప్పుడు దండం పెట్టి కూర్చో, అంతే నీకు అర్థం కాలేదు కనుక దాని అర్థం లేదనుకో. ఏమర్థం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి అర్థాలు చాలా లోతులో ఉంటాయి, అలాంటి రహస్యాలు ఉన్నాయి మొత్తానికి. ఆ సుబ్రహ్మణ్యు యొక్క జననగాదే ఆశ్చర్యం. ఆయన జ్ఞానప్రధాన దేవత, సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రధాన దేవత. అందుకే ప్రజ్ఞావివర్ధనం అన్నారు సుబ్రహ్మణ్యుని. ప్రజ్ఞావివర్ధన స్తోత్రం అంటూ ఒక రుద్రయామళం అనే గ్రంథంలో, తంత్రశాస్త్ర గ్రంథంలో చిన్న శ్లోకాలు ఉన్నాయండి, చిన్నపిల్లలకు చేత కూడా చదివించవచ్చు. ప్రజ్ఞావివర్ధన స్తోత్రం దాని పేరు. కొన్ని సుబ్రహ్మణ్య నామాలు, అది కానీ చదివితే మేధాశక్తి పెరుగుతుంది. అలా చదివి పెంచుకున్న వాళ్ళని చాలామందిని చూడడం కూడా జరిగింది ఇప్పటి కాలంలోనే, ఎప్పుడో కాదు. అలాగే ఆయన ప్రధానంగా జ్ఞానప్రధాన దేవత. ఇక యోగంలో కూడా సుబ్రహ్మణ్యుని యొక్క రహస్యాలు ఉన్నాయి. అసలు కుండలిని అనే మాట అది అంటేనే యోగశాస్త్రం, మరి ఉన్నది. ఇక వేదముల్లో ప్రధానంగా మనం తరించడానికి శాస్త్రం చెప్పిన గొప్ప మార్గం యజ్ఞం. ఎన్ని రకాల యజ్ఞాలు వేదం చెప్తోంది ఇక్కడ. ఆ యజ్ఞాల్లో ప్రధానంగా ఇష్టులు అంటూ, అంటే యజ్ఞంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేక తిథుల్లో ప్రత్యేక కాలాల్లో చేయవలసిన యజ్ఞ విధానాలు, ఇవన్నీ వేదం చెప్తోంది. ఆ యజ్ఞ రహస్యములన్నీ సుబ్రహ్మణ్య కథలు ఉన్నాయి. సరిగ్గా యజ్ఞము, అగ్ని, అగ్ని ఎన్ని రకాలుగా ఉంటాడు, అగ్ని వంశం ఏమిటి, ఈ ప్రస్తావనే మార్కండేయుడు చెప్తూ అగ్ని గురించి చెప్తూ చెప్తూ సుబ్రహ్మణ్యుడి గురించి చెప్తాడు. అంటే ఏదో ఇందులో యజ్ఞపరమైన రహస్యం ఏదో ఉంది. అందుకే సుబ్రహ్మణ్యుని యొక్క చరిత్ర అధ్యయనం చేసి ఆయన్ని స్తోత్రముల ద్వారా, అర్చనల ద్వారా ఆరాధిస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం కూడా లభిస్తుంది. యజ్ఞతత్వమే సుబ్రహ్మణ్యుడు. ఇక జ్యోతిష్శాస్త్రపరంగా సుబ్రహ్మణ్యుడికి చాలా ప్రాధాన్యం మనకు కనబడుతున్నది. షట్కృత్తికలు అని అంటున్నాం. షట్కృత్తికలు అంటే కృత్తికా నక్షత్ర సంపుటి. ఆ కృత్తికా నక్షత్ర సంపుటి గగనమండలంలో ఉంటుంది. అంటే షట్కృత్తికల యొక్క స్తన్యపానం చేసి ఈయన వచ్చాడు అంటే మామూలు మానవకాంతులు గారు వాళ్ళు షట్కృత్తికలు. ఆ షట్కృత్తికలు అంటే నక్షత్ర మండలం. ఆ నక్షత్ర మండలం యొక్క శక్తి ఏదో సుబ్రహ్మణ్యంలో మనకు కనబడుతుంది. అంతేకాదు, భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంటి అంటే మనం చేసే యజ్ఞయాగాదులకి అంతరిక్ష విజ్ఞానానికి కూడా అనుబంధం ఉందండి. యజ్ఞాలలో మనకి నక్షత్రేష్టి అని ఒక ఇష్టి ఉంది. అంటే నక్షత్ర దేవతలకి ఆరాధన చేయడం యజ్ఞము ద్వారా.
మన గ్రహదోషాలు పోవడం కోసం చేస్తూ ఉంటాం కదా గ్రహదేవతలకి. అలాగే మన పుట్టుకు గ్రహాలు ఎలాగో నక్షత్రాలు కూడా అలాగే ఉంటాయి కదా. ఒక్కొక్కడికి ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది. ఒక్కొక్క కాలంలో ఆ నక్షత్రాలు యొక్క పరిస్థితి బట్టి కూడా సుఖదుఖాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అందుకు పెద్ద ఆయన ఆ మధ్య చెప్పారు, నాయన గ్రహారాధనలు ఎంత అవసరమో నక్షత్రారాధనలు కూడా అంతే అవసరం. ఒక విధంగా నక్షత్రారాధనలు చేస్తే గ్రహాలు సెట్ అయిపోతాయట. నక్షత్రాలు అంత ముఖ్యం. అందుకే ఆయుష్ హోమాలు మొదలైన చేసేటప్పుడు అతని యొక్క జన్మ నక్షత్రానికి సంబంధించిన దేవత మంత్రాన్ని ఆ నక్షత్రం యొక్క అధిదేవత ప్రత్యేక దేవతల్ని కూడా జపం చేయించి హవనం చేయిస్తారు. తర్వాత ఇతర నక్షత్రాలన్నిటి కూడా కలిపి హోమం చేస్తారు. ఇది నక్షత్ర హోమం, నక్షత్ర ఇష్టి అంటూ రకరకాల పేర్లతో ఉన్నది. ఈ నక్షత్ర యజ్ఞాలు చేసేటప్పుడు మొట్టమొదటి నక్షత్రం ఏంటో తెలుసా? అశ్విని అంటాం మనం. ఏది నక్షత్రాల లెక్కలో కానీ యజ్ఞంలో మొట్టమొదటి నక్షత్రం కృత్తిక. కృత్తికాది భరణ్యంత నక్షత్రేశ్చర్చితోదయ అంటూ లక్ష్మీ సహస్రనామాలో ఒక నామం కనబడుతుంది. నక్షత్రేష్టిలో కృత్తిక ఆది భరణి అంత అంటే కృత్తికా నక్షత్రంతో మొదలుపెట్టి భరణితో పూర్తవుతాయి నక్షత్రముల వరుస. అలా 27 నక్షత్రాలు వస్తాయి. ఎందుకంటే యజ్ఞంలో ప్రధాన అగ్నే కదా. అగ్నికి సంబంధించిన నక్షత్రములు 6 అంటే కృత్తిక నక్షత్ర సంపుటి అగ్ని నక్షత్రం అన్నారు ఇక్కడ. కానీ కృత్తిక అగ్ని నక్షత్రం అంటే కృత్తిక ప్రధానమైన కార్తీక మాసంలో అగ్నిప్రధమైన దీపాలు వెలిగించబడంలో ఇంత ఆంతర్యం ఉందండి. మనం మామూలుగా చేసే వాటిలో కూడా అంత వైదిక రహస్యాలు ఉన్నాయి గమనించండి ఇక్కడ. అలా ఒక్కొక్క ఆచారం వెనక వేద రహస్యాలు చెప్తే వినేవాడికి ఓపిక, చెప్పేవాడికి తీరుకుండాలి కానీ చాలా చెప్పచ్చు. మొత్తానికి అగ్ని నక్షత్రం కృత్తిక, యజ్ఞంలో అగ్ని ప్రధానం కనుక యజ్ఞానికి ప్రథమంగా కృత్తికతోనే చెప్తున్నారు. అందుకే కృత్తిక చాలా విశేషమైనది. ఈ కృత్తిక నక్షత్రం ఎవరిది? సుబ్రహ్మణ్య స్వామి వారిది. అది ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకమైన అంశం. అందుకే కార్తీక మాసం ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారిదే. అయితే కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య ఆరాధన ఎంతమంది చేస్తున్నారు ఎంతమందికి తెలుసు అంటే చాలామందికి సుబ్రహ్మణ్య ఆరాధన తెలియదుట. అలాగ తెలియనివ్వకుండా జాగ్రత్త పడతాట యముడు. ఇది ఒక రహస్యం శివపురాణంలో కనబడుతుంది. ఎందుకంటే కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య దర్శనం ఆరాధన చేస్తే వాడు ఇదివరకు ఏ పాపాలు చేశాడో తెలియదు, కానీ అప్పటి వరకు చేసిన పాపములు దగ్ధమై వాడు ఇంకా యముడిని చూడడు అని యమలోకానికి వెళ్ళడు. అంత గొప్పది సుబ్రహ్మణ్య దర్శనం. అందు సుబ్రహ్మణ్య దర్శనం చేసేస్తూ అందరూ పాపాలు పోగొట్టుకుంటున్నట్ట. వెంటనే వెళ్ళి శివుడితో మొరపెట్టుకున్నాడు యముడు. ఇలాగైతే నా లోకం నిండేది ఎప్పుడయ్యా అంటున్నాడు ఇక్కడ. అంటే నిజమే, ఇక రానున్న పాపకాలాల్లో ఆయన్ని చూసే బుద్ధి అందరికి పుట్టదు లేదన్నారు. అందుకే సుబ్రహ్మణ్యుని పరబ్రహ్మగా గ్రహించాలి అంటేనే చిత్తశుద్ధి ఉండాలి, పాపనాశనం కావాలి. ఆయన ఆరాధన అంత గొప్పది, పాపనాశనం చేస్తుంది, ఇహలోకంలోనే ఫలితాలు ఇస్తుందండి. పైదాకా ఎంతో సాధన చేస్తే మరణానంతరం ఫలితములు కాకుండా ఇహలోకంలోని ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, గ్రహదోష శాంతిని కూడా చేయగలిగేటువంటి శక్తి సుబ్రహ్మణ్య ఆరాధనలో ఉన్నది. కనుక సుబ్రహ్మణ్యుడి ఆరాధనలో ఎన్ని రహస్యాలు తెలుసుకున్నాం కదా. యజ్ఞతత్వం, జ్యోతిష విజ్ఞానం, యోగ విజ్ఞానం, వేదాంత విజ్ఞానం, ఇన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. ఇంకా చూస్తే ప్రకృతి యొక్క, విశ్వము యొక్క రహస్యం కూడా, దీన్నే మనం కాస్మోస్ అంటాం. అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించినటువంటి ఒకనొక రహస్యం దాగి ఉంది. ఈ మధ్య పాశ్చాత్య దేశాల్లో కూడా పరిశోధనలు చేసేని చెప్పారంటే అంతరిక్ష సంబంధమైన విజ్ఞానం, దానిలో ఉన్న దివ్యత్వం, దానితో మానవులకు ఉన్నటువంటి అనుబంధం, దీని గురించి బాగా కృషి చేసిన దేశం ప్రాచీన కాలంలో భారతదేశం మాత్రమే, అది కూడా హిందూ మతం మాత్రమే అని చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి హిందూ మతంలో పుట్టడం ఎంత అదృష్టమో తెలిసిందా? ఏదో సుబ్రహ్మణ్యం దండం పెట్టేసుకుంటున్నాం కానీ కాస్త తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఎంత విజ్ఞానం బయటకు వస్తుంది. యజ్ఞ విజ్ఞానం, మంత్ర విజ్ఞానం, యోగ విజ్ఞానం, జ్యోతిర్విజ్ఞానం, ఇన్ని రహస్యాలు బయటకు వస్తున్నాయి. ఇన్ని శాస్త్రాల బలం కలిగిన ఒకే ఒక్క మతం ఈ భూమి మీద హిందూ మతం మాత్రమే ఇది తెలుసుకోండి ఇక్కడ. అది మనం గర్వించదగ్గది, ఆనందించదగ్గది. ఒక ఆలోచన, ఒక వివేకం, ఒక భక్తి, ఒక జ్ఞానం, ఒక యోగం, ఇన్ని శక్తులు కలిగిన సనాతన ధర్మానికి నమస్కారం చేసుకుందాం. అందులో పుట్టినందుకు గర్విద్దాం. ఆదిశంకరులు లాంటి మహాత్ముని గురువులుగా పొందినందుకు మరింత ఆనందిస్తూ సుబ్రహ్మణ్యం వద్దకు వద్దాం.